ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ దిస్ ఇస్ రాధా ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది అండి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది యూత్కి అనమాట వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ వచ్చేస్తాయి అవి గిలినప్పుడు అక్కడ మచ్చలు పడిపోతాయి ఆ మచ్చలు తగ్గటానికని స్కిన్ లైట్ క్రీమ్స్ అంటే ఈ ఇంకా తనకు సంబంధించినటువంటి వేరే వేరే క్రీమ్స్ అంటే యూస్ బెటనోవేట్ క్రీమ్ అంటే ఆ క్రీమ్స్ అన్నీ రాసుకొని చర్మాన్ని ఇంకా పిగ్మెంటేషన్ చేసేసుకుంటున్నారండి అండ్ చాలామంది అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందని చెప్పేసి కూడా చాలామంది స్కిన్ లైట్ క్రీమ్ యూస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాలైనటువంటి క్రీమ్స్ యూజ్ చేస్తున్నారండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరేనండి మీ స్కిన్ లైటనింగ్ అవ్వాలంటే 80% ఓరల్గా రావాలి అంటే లోపల నుంచి మనం చేసేటువంటి శుద్ధిలో నుంచే మన అందం అనేది బహిర్గతం అవుతుంది బయటికి కనిపిస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా అండి మీరు ఓరల్గా తీసుకోండి ఓరల్గా తీసుకునే కొన్ని డ్రింక్స్ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ టైం పెట్టుకొని తీసుకోవడం వల్ల మన చర్మంలో మచ్చలు లేని నున్నటి మృదువైన చర్మాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం ఇది ఓన్లీ న్యాచురల్గా చేసుకుంటేనే మనకి ఈ బ్రైట్నెస్ అనేది లుకింగ్ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా స్కిన్ని అందంగా చేసుకోగలుగుతాం లాంగ్ టర్మ్ కూడా ఈ రోజు నేను మీకు చెప్పేదండి మచ్చలు పోవటానికి అంటే ఓరల్గా తీసుకునే డ్రింక్ అనమాట మచ్చలు క్యూర్ చేసుకుంటానికి కళ్ళ కింద నల్లటి వలయాలను క్యూర్ చేసుకుంటానికి అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ పిగ్మెంటేషన్ అనమాట ఈ పిగ్మెంటేషన్ని కూడా మనం క్యూర్ చేసుకోవాలండి అండ్ కంప్లీట్ ఫుల్ బాడీ కూడా మనకి బ్లాక్నెస్ అనేది రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఈ రోజు నేను మీకు ఒక మంచి హెల్త్ స్కిన్ వైటనింగ్ డ్రింక్ ఒకటి చూపిస్తానండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఫస్ట్ చూపిస్తాను చలో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నా సలహా అయితే ఇట్లాంటి మట్టి పాత్రలో చేసుకోండి ఏదైనా సరే ఫస్ట్ మీరు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి 1.5 గ్లాస్ వాటర్కి హాఫ్ అవ్వాలన్నమాట 1.5కి హాఫ్ గ్లాస్కి అంటే నేను ఏదైతే గ్లాస్ చెప్తే హాఫ్ గ్లాస్కి వచ్చేటట్లు అలాగ మీరు 1.5 గ్లాస్ పోసుకోండి లేదంటే 1 గ్లాస్ పోసుకుంటే హాఫ్కి వచ్చేంతవరకు మరిగించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నేను ఇందులో యాడ్ చేశాను అల్లం యాడ్ చేశానండి అల్లము మన పొట్టలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉంటుందో దాన్ని బయటికి పంపించేస్తుంది టాక్సిన్స్ రూపంలో బయటికి పంపించేస్తుంది అనమాట అండ్ ముఖ్యంగా చెప్తున్నానండి స్కిన్ గ్లోయింగ్కి ఓవరాల్గా తీసుకునే డ్రింక్స్లో ఇది కూడా 1 ఆఫ్ ద డ్రింక్ అనమాట పుదీనా అండ్ ఎవరైతేనండి ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఫేస్ ఏంటంటే కొంచెం షైనీగా ఉంటే బ్రైట్నింగ్గా ఉంటే బాగుండాలనుకుంటారు అండ్ ఫేస్ పింపుల్స్ కూడా అండి చాలామందికి ఆ ఏరియా మొత్తం ఒక ప్యాచ్ లాగా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా ఫామ్ అయిపోతుంటాయి దయచేసి ఎవరు కూడా దానికి క్రీమ్స్ అనేది దయచేసి యూజ్ చేయొద్దండి ఇటువంటి న్యాచురల్గా ఓవరాల్ డ్రింక్స్ జస్ట్ ఒక నైట్ పడుకోబోయే ముందు తాగి పడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అనమాట ఇలాగ దీన్ని ఒక్క 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచండి అవే మరిగిపోతూ ఉంటాయన్నమాట ఇలా నేను ఓపెన్ చేశాను చెప్పాను కదా 1 గ్లాస్ వాటర్ పోస్తే 1/2 గ్లాస్కి వచ్చేంతవరకు మరిగించుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది ఎక్సలెంట్ వెయిట్ లాస్ డ్రింక్ కూడా అండి డిటాక్స్ చేస్తుంది బాడీని టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది చాలామందికి టాక్సిన్స్ బయటికి ఎలా వెళ్తాయంటే పింపుల్స్ రూపంలో కూడా బయటకు వెళ్తాయి అన్నమాట ఓకేనా ఇలా ట్రై చేయండి మీరు ఈ డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ముందు ఓకేనా ఇలా మీరు ఇంకొకసారి మూత పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రం ఓపెన్ చేసి పెట్టద్దండి దయచేసి మూత పెట్టే ఉంచండి ఓకేనా ఇలాగ మూత పెట్టేస్తే అందులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు తాగినా కూడా గోరువెచ్చగానే తాగాలి చల్లగా మాత్రం అస్సలు తాగద్దు అండ్ బరువు కూడా బాగా తగ్గుతారండి అల్లం వాటర్ అండ్ పీరియడ్ కూడా రెగ్యులర్గా వస్తుంది రెగ్యులర్ అయిపోతుంది పీరియడ్ కూడా మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ యూజ్ చేయండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి హార్మల్ ఇన్బ్యాలెన్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం ఎందుకంటే అల్లం వాటర్ హార్మల్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుందంట అలాగే స్కిన్ కలర్ కూడా చాలా బాగుంటుందండి అంటే షైనీ ఉంటుంది స్కిన్లో షైనీ వస్తుంది చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మీరు 20% క్రీముల మీద డిపెండ్ అయితే ఇటువంటి డ్రింక్స్ మీద 80% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట అందుకే నేను మీకు అవి చూపిస్తాను ఇవి చూపిస్తాను అన్నమాట అండ్ ఇంకొకటి అండి క్యారెట్ బీట్రూట్ బ్లాక్ గ్రేప్స్ అల్లం టమోటా ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకొని తాగండి ఎవరైతే ఎనీమియా వల్ల బాధపడుతున్నారో
బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ శుద్ధిగా కూడా అవుతుంది అన్నమాట. ఓకే, యా చూసారు కదా ఈ డ్రింక్ ని ఏం చేస్తారంటేనండి, మీరు నైట్ టైం పడుకోబోయే ముందు తాగి పడుకోండి 21 డేస్ 2 మంత్స్. ఎందుకంటేనండి మనకి పుదీనాకులో ఉన్నటువంటి గొప్ప గుణాలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పుదీనా డ్రింక్ చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి అన్ఈవెన్ స్కిన్ టోన్ కి కానీ, పిగ్మెంటేషన్ కి కానీ, డార్క్ ప్యాచెస్ కి కానీ, లోపల నుంచి మన స్కిన్ ని అందంగా చేయడానికి చాలా మంచి డిటాక్స్ డ్రింక్ కూడా అండి. లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ ని మనం బయటికి పంపించడానికి ఇది మీకు చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ టర్మరిక్ కూడా మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన చర్మాన్ని సంరక్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ డ్రింక్ మీరు 2 మంత్స్ 3 మంత్స్ టైం పెట్టుకొని తీసుకోండి. లోపల నుంచి స్కిన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.